नागर कर्नूल जिला अच्चंपेट नियोजकवर्गंलोनी उप्पुनंतल मंडल पर्यटनलो भागंगा मोल्कर ग्रामानिकि डाक्टर चिक्कुडु वंशीकृष्ण रागा अक्कड दुंतिपी वागुलो अक्रम इसुक रवाणाकु दादापु 50 ट्राक्टर्लु सिद्धंगा उन्नवि। इदि गमनिंचिन जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु डाक्टर चिक्कुडु वंशीकृष्ण उप्पुनंतल तहसीलदार कृष्णय्य गारिकि फोन चेसि इसुक तरलिंचडानिकि एन्नि ट्राक्टर्लकु अनुमति इच्चारनि अडगगा 5 ट्राक्टर्लकु अनुमति उंदनि चेप्पारु। अक्रम इसुकपै विलेकर्लतो मात्लाडुतू उप्पुनंतल एंआर्ओ एस्ऐ అండదండలతో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఒక్క ట్రాక్టర్ దగ్గర ఎంఆర్ఓ 10,000 ఎస్ఐ 15,000 లంచాలు తీసుకొని అక్రమ ఇసుకకు సహకరిస్తున్నారని వీళ్ళకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల వాల్రాజ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని కానీ ఇక్కడ 50 ట్రాక్టర్ల వరకు ఉన్నామని అడగగా నాకు తెలియదు అని చెప్పారు। ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి జిల్లా నాయకులు నరసింహారావు స్థానిక నాయకులు పద్మారెడ్డి సురేందర్రావు రాములు బొజ్జయ్య ఆంజనేయుడు మహేష్ తదితరులు ఉన్నారు। గవర్నమెంట్ వర్క్ చేయమంటాడు అచ్చంపేట బాగులేదా మరి ఆడ ఎట్లా ఇస్తాడు గవర్నమెంట్ వర్క్ కావాలంటే చూడండి సార్ దీంట్లో ఒక్కటే ట్రిప్పుకుంది ఇది దీని మీద ఏంది ఇక్కడ వీళ్ళు రాగానే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పంచాయతీ సెక్రటరీ కావాలకారో సంతకం పెట్టాలి దీని మీద ఒకటి వీళ్ళ కాపీ ఇవ్వాలి వీళ్ళకి రెండు ఇస్తారు మీకు ఇక్కడ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ వర్క్ ఆర్డర్ అయితే మన ఆపడికి అంతే స్థాయిలో గవర్నమెంట్ కొత్త అంటే లేవు నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చాక నువ్వు మాట్లాడు ఇవాళ నేను డాక్టర్ వంశీకృష్ణ డిసిసి ప్రెసిడెంట్ నాగర్ కర్నూలు ఎక్స్ఎంఎల్ఏ అచ్చంపేట ఇవాళ టిండి రివర్లో ఉన్నాం వీళ్ళందరూ కూడా ఇవాళ ట్రాక్టర్లు నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వచ్చాను 50 ట్రాక్టర్లు ఇక్కడ ఇసుక కొడతా ఉన్నాయి ఎమ్మడే నేను ఎంఆర్ఓకి ఫోన్ చేశాను ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఏం చెప్పాడు అంటే 5 ట్రాక్టర్లకే పర్మిషన్ ఉంది సార్ అన్నాడు 50 ట్రాక్టర్లు కొడుతున్నాయి కదా అంటే నాకు తెలియదు సార్ అన్నాడు సరే ఇది ఒక్కరోజు కాదు ఇది దాదాపుగా 2-3-4 సంవత్సరాల నుంచి ఇసుక కొడుతున్నాం మేము ఇసుక కొట్టడానికి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ ఇసుక కొట్టడానికి వ్యతిరేకం కాదు దేనికి వ్యతిరేకం అంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది షాండ్ దొంగ ఇసుక అక్రమ ఇసుక రవాణాకు మేము వ్యతిరేకము కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ అక్రమ ట్రాన్స్పోర్టేషన్ కు వ్యతిరేకము ఇవాళ రైతు వేదిక కానీ వైకుంఠ ధామం కానీ ఇవన్నీ ఇసుకతో పని ఉన్నది వాస్తవం కానీ ఒక ట్రాక్టర్కు ఒక అంటే రోజుకు 1-2 సార్లు కొట్టాలి ఒకటే ఓచర్ మీద ఈ ఓచర్ మీద ఇది ఒక్కసారికి పనికి వస్తుంది 10 సార్లు కొడుతుంది ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఏం తెలుసా 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు కొట్టాలి గవర్నమెంట్ నిబంధనలు ఇవి ఇవి 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొడుతూనే ఉంటాయి దీనికి ఎవడు ఆపటోడు లేడు ఇసుక రవాణా ఏమి చేస్తుందంటే ఇక్కడ స్థానికంగా ఉప్పునుంతల మండల ఎంఆర్ఓ కృష్ణయ్య గారు ఉప్పునుంతల మండల ఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఇసుకను రవాణా అక్రమ రవాణా చేసి డబ్బులు తీసుకుంటారు ఇది వాస్తవం ఎస్ఐ ఒక్క ట్రాక్టర్కు 15,000 నెలకు ఎంఆర్ఓ ఒక ట్రాక్టర్కు 10,000 ఒక ట్రాక్టర్ అక్రమ ఇసుక రవాణా మీద ఈ ఇద్దరికి ఒక్కొక్క ట్రాక్టర్కు 25,000 రూపాయలు దీనికి గతంలో కలెక్టర్కు ఎన్నో సందర్భాలలో నేను ఏంది ఫిర్యాదు చేయడం జరిగింది వీడియో పెట్టే కలెక్టర్కు కలెక్టర్ నేను వస్తుందంటే ఎమ్మడు ఎంఆర్ఓ వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు ఒకటొద్దు కొట్టొద్దు కొట్టొద్దు అని చెప్పి తాత్కాలికంగా వాయిదేస్తాడు
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇసుక కొట్టుకుంటే ఎమ్మడ పట్టుకొని లోపలేస్తారు. ములిగరలో ఉన్నటువంటి ఇసుక డంపులను ఎక్కడ పేపర్లు వస్తే ఇసుక డంపులు 20 డంపులు ఉంటే కాంగ్రెస్ సంబంధించిన ఇద్దరే ఇసుక డంపులు ఎంఆర్ఓ సీజ్ చేశారు. పెద్దాపూర్లో కూడా ఇసుక డంపులు కాంగ్రెస్ వాళ్ళకి సీజ్ చేశారు. ఎంఆర్ఓ ఎస్ఐ ఇద్దరు కూడబలుక్కొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరన్నా వాళ్ళ ఇంటికి సొంతం ఇంటికి ఇసుక కొట్టుకున్నామంటే దాన్ని ఒప్పుకోరు. దీనికంత కారణం ఏంటంటే ఎమ్మెల్యే గౌరవ అచ్చంపేట ఎమ్మెల్యే ఇసుక దంద చేస్తున్నాడు. నేను ప్రూఫ్ చేస్తా, దమ్ము ధైర్యం ఉంటే అచ్చంపేటలో ఉన్న అంబేద్కర్ కాడికి రమ్మను, నేను ప్రూవ్ చేయకపోతే రాజకీయం పనిచేసుకుంటా. దీనికంత కారకుడు ఎవరంటే ఎమ్మెల్యే. అదేవిధంగా మా సర్పంచ్ ఎక్కడ లక్ష్మాపూర్ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఆయన దేనికి రైతు వేదికకు వైకుంఠధామానికి రైతు వేదికకు ఇసుక అడిగితే ఎంఆర్ఓ పర్మిషన్ ఏమిస్తాడు? సర్పంచ్ పవర్ లేదు, సర్పంచ్కి పవర్ లేదు, నేను పెద్దాపురులను పెడుతున్న తీసుకో అంటే టీఆర్ఎస్ సంబంధించిన పెద్దాపురులు అడ ఇసుక కొట్టిన వెల్టూరు సర్పంచ్ అడిగితే అదే పరిస్థితి. వైకుంఠధామానికి లేకుంటే రైతు వేదికకు వాస్తవంగా రైతు వేదికకు 40 నుంచి 50 ట్రిప్పులు ఇసుక అవసరము, దానికి మేము వ్యతిరేకం కాదు. దాన్ని పూజ చూపించి ఒక్కొక్క వైకుంఠధామానికి 1000 ట్రాక్టర్లు కొట్టినరు, 1000 ట్రాక్టర్లు పడతాయి వైకుంఠానికి. ఇవన్నీ కూడా ఇది ఒకటైతే అచ్చంపేటలో ఉన్న ములిగర సలగోడు ఇవన్నీ వాగు పక్కన ఉన్న వాటికి పర్మిషన్ ఇయ్యరు. ఇల్లు కట్టుకున్నప్పుడు పర్మిషన్ ఇయ్యడు ఎమ్మరో ఎవరికి ఇస్తాడు? నాగర కర్నూలు తెలకపల్లకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? పైసలు ఎక్కువ ఇస్తాడు చెప్పడు. ఎమ్మరో ఒక దొంగ, ఇసుక దొంగ. నేను ఛాలెంజ్ చేస్తా, ఎమ్మరో మొత్తం ఇసుక అమ్ముకుంటుండు, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము త్వరలోనే దీని మీద తప్పకుండా ధర్నా చేస్తాం. సోమవారం 7వ తారీఖు నాడు ఎమ్మరో ఆఫీసు ముందు ఈ అక్రమ ఇసుక రవాణాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ధర్నా చేయబోతున్నాం. ఈ రకంగా అది ఉంటే మరి ఆర్డీఓకి ఇస్తాడా కలెక్టర్కి ఇస్తా నాకు తెలియదు, కానీ పెద్ద మొత్తంలో ఎంఆర్ఓ డబ్బులు వసూలు చేస్తుండు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఇది. ఇంకా రెండోది ఎస్ఐ. ఇంకా ఎస్ఐ అయితే ఇసుక కోసం వస్తుండు. ఇక్కడ ఎస్ఐ ఒకప్పుడు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎస్ఐ ఉప్పునుతలకు రావాలంటే నేను రాంతారంటే వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉప్పునుతల ఎస్ఐలంతా పైరవి చేసి డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేతో కుమ్ముకై వసూలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ట్రాక్టర్లు వస్తే క్షణం వల్ల పట్టుకుంటాడు. టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాక్టర్లు వస్తే విడిచి వదిలిపెడతాడు. పది రోజులు ఉంచుకున్నాడు అదే. ఇక్కడ ఈ ఊర్లో మహేష్ అనే పిల్లోడు కొత్త ట్రాక్టర్లు తీసుకుని అమ్మిన దగ్గర వదిలిపెట్టా ఎస్ఐ. ఎందుకంటే వీడు డబ్బులు ఇయ్యాడు, డబ్బులు ఇస్తానని చెప్పిండు ఆయన. నువ్వు కాంగ్రెస్ అనివి ఎమ్మెల్యే నా గుదమీద దాంతాడు, ఎమ్మెల్యే నా గుదమీద దాంతాడని చెప్పి ఎంఆర్ఓ ఈ ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన వదిలిపెట్టేది లేదు. ఈ ఎంఆర్ఓ ఎక్కడున్నట్టే చేస్తున్న అక్రమ ఇష్కరమాలు చేస్తామన్నాడు. ఇక్కడ అమరావాదిలో 1100 ఎకరాలు భూమి లేకుండా పట్టాలు చేసిండు. నేను కలెక్టర్కు ఆల్రెడీ కంప్లైంట్ చేసిన, దాని మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఎంఆర్ఓ గారు నువ్వు ఎక్కడున్నా ఇదే టీఆర్ఎస్ ఎప్పుడు ఉండే పార్టీ కాదు, వచ్చేది మా పార్టీ, నీ తోలు తీస్తాం. నువ్వు ఎక్కడో నీ మీద క్రిమినల్ కేసు పెట్టి నీ అంత చూడకపోతే నేను వంశకృష్ణనే కాను. కాబట్టి దయచేసి మానుకో. ఇవి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకందరికి పర్మిషన్, పార్టీలకి ఇటు సంబంధం లేదు, ఎవడి ఇల్లు కట్టుకుంటే దానికి పర్మిషన్, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోం. సోమవారం నాడు ధర్నా చేస్తాం, నీ అంతేందో చూస్తాం. నేను సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టే లేదు. ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలి. ఎస్ఐ ఏ రకంగా తయారైందంటే కేవలం డబ్బుల కోసం ఎమ్మెల్యే మాట విని ఎమ్మెల్యేనే మనోరణ కొట్టుకొని ఎమ్మెల్యే తాత జాగీరా ఇదేమన్నా వాళ్ళు అయ్యాదంబ ఇచ్చిన ఇదంతా నిజంగా నీతి చతుర్దశుంటే అందరికీ ఇవ్వాలి. ఎమ్మెల్యే కూడా దీని మీద అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజంపేటలో అంబేద్కర్ చౌరస్తాకు నేను ప్రూఫ్ చేస్తా. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదే తప్పకుండా దీని మీద మేము ధర్నా చేయబోతున్నాం. కలెక్టర్ గారికి ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు నడుస్తుంది ఇదంతా వ్యవహారం. అందరి స్థాయిలో దీని ముడుపులు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ రకంగా మీరు పనిచేస్తే ప్రజలు వ్యతిరేకమవుతారు, ప్రజలు అడ్డం తిరిగే రోజులు వస్తున్నాయి. పోలీస్ ఏదో ట్రస్ట్ చేసుకుంటే పెద్ద ఇది కాదు. కాబట్టి ఎస్ఐ మీద కూడా నేను చెప్తా ఉన్నాను, ఇప్పటి కూడా ఎవరు వచ్చినా కానీ చట్ట ప్రకారంగా పర్మిషన్ ఉంటే ఇవి ఇసుక కొట్టండి. లోకల్ వాళ్ళకి ఇసుక ఇయ్యారు కానీ తెలకపల్లికి ఇస్తారు, నాగరికల్లోకి ఇస్తారు, కొల్లాపురంకి ఇస్తారు. గవర్నమెంట్ వర్గుల మీద కేవలం ఏదో ఆ బూచి చూపించి ఇదంతా ఇవన్నీ కూడా ఈ పర్మిషన్లు అన్నీ తెలకపల్లి నాగరికల్లు అచ్చంపేటలో పోయి తీయడు. ఇవాళ అచ్చంపేటలో ఇసుక ట్రాక్టర్ కొనాలంటే 7500 ఫ్రీగా వదిలిపెట్టండి, 2500 పోతుంది, రైతులు బాగుపడతారు, రాయల్టీ వస్తుంది, గవర్నమెంట్కి రాయల్టీ వస్తుంది. ఇవి ఇచ్చిపెట్టి దొంగతనానికి ఇసుక అమ్ముతుండ్రు,
ఇది మంత్రి గారు సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఎంఆర్ఓ సంగతిని చూస్తాం. అక్రమ ఇసుక రవాణాకు తప్పకుండా అడ్డుకట్టేస్తాం. ఇది ప్రజలు గమనించాలి. మీ ప్రజలకు వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ గవర్నమెంట్ వర్కులకు వ్యతిరేకం కాదు. ఇది చట్ట ప్రకారంగా గవర్నమెంట్కు రాయల్టీ కట్టి ఇక్కడ ఎంత క్యూబిక్ మీటర్ 250 ఉంటుంది అది కట్టి అందరు కొట్టుకోవాలి. 120 250 ఎంతో అంత కట్టి ఇలా గవర్నమెంట్కు లాస్ వస్తుంది, రాయల్టీ లేదు. దొంగ అక్రమ ఇసుక రవాణా చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బాగుపడుతుంది తప్ప ఇంకోరు గారు. దీని మీద తప్పకుండా మేము ఉద్యమం చేస్తాం, దీని సంగతిని చూస్తాం. థ్యాంక్ యూ.